శుభోదయం, అందరికీ నమస్కారం. మంగళవారం, చూడండి, మంగళవారం రేడియోలో సుందరకాండ ఎంఎస్ రామారావు గారు మనోహరంగా పాడుతున్నాడు. హృదయాలకు హత్తుకునేలా ఆ రామభక్త హనుమ లంకకు వెళ్ళి అశోకవనములో సీతాన్వేషణలో ఆయన ఏ విధంగా భక్తితో శ్రీరామదూతగా తన కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడో చూడండి. కాబట్టి హనుమంతుని వంటి భక్తుడు లేడు. హనుమంతుడు భక్తులకు మార్గదర్శనం చేస్తాడు. ప్రతి మంగళవారం ఆ అంజనీసుతుడు శ్రీరామ భక్తుడైనటువంటి హనుమ గురించి మనము స్తుతి చేయాలి కదా. అక్కడ రేడియోలో కూడా స్తుతి వస్తూ ఉంది, కానీ అది సుందరకాండ. కానీ ఇక్కడ మనం స్తుతి చేద్దాం. ఆంజనేయ స్తుతి. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి. శ్రీరామదూతం శిరసానమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయం మరోగత అజాడ్యం వాక్పటుత్వం రత్నం వందే నీలాత్మజం. గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. వందే నీలాత్మజం. అంజనానందం వీరం జానకీశోక వినాశనం కపీసమక్షహంతారం వందే లంకాభయంకరం. వందే లంకాభయంకరం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. తత్ర తత్ర కృతమస్తకాంజలిం. భాష్పవారి భాష్పవారి పూర్ణలోచనం పూర్ణలోచనం. మారుతిం నమత రాక్షసాంతకం. మారుతిం నమత రాక్షసాంతకం. ఏం చేసినా భక్తితో చేయాలి, దైవం మీద నమ్మకంతో చేయాలి. అప్పుడే భక్తుని సదా సదా ఆ దైవము వెన్నంటి కాపాడుతాడు. కాబట్టి సోదరులారా, మిత్రులారా, ప్రియ బాంధవులారా, దైవభక్తిని పెంపొందించుకోండి. ఇతరులలో కూడా దైవభక్తిని కలిగించేటువంటి మాటలు చెబుతూ వారిలో కూడా వారి మనసు నుండా దైవాన్ని నింపే ప్రయత్నం చేయండి. మంగళవారం
ఆ అంజనీ స్తుతిని స్తోత్రం చేశాం కదా, శుభం భూయాత్. చూడండి, రేడియోలో సుందరకాండ వస్తూనే ఉంది. వాళ్ళు కూడా ఉదయాన్నే 6:15 నుండి రేడియోలో భక్తి గీతాలు వేస్తారు. భక్తిని పెంపొందించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఏదో ఒక మార్గాన్ని ఎంచుకొని ముందుకు నడవాలి. మరొక్కసారి అందరికీ నమస్కారాలు.